తమిళనాడు జిల్లా సత్తెనపల్లి అబ్బూరుకు చెందిన రైతు మానకొన నరసింహరావు మేనత్త పోలబోలు కోటమ్మ తక్కెళ్లపాటి వెంకాయమ్మ పొలం కొని దాఖలు డీడ్ చేసుకున్నది. ఆ పొలాన్ని ఆన్లైన్ చేయడానికి విఆర్ఓ వినోద్ 100,000 రూపాయలు లంచం అడిగాడు. 60,000 రూపాయలు ఇచ్చినా ఇంకా మిగిలిన 40,000 రూపాయలు ఇవ్వమని విఆర్ఓ డిమాండ్ చేయగా రైతు మానుకొండ నరసింహారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం నాడు రైడ్ జరిగింది. రెడ్ హ్యాండెడ్ 40,000 రూపాయల నగదుతో ఏసీబీకి పట్టుబడిన విఆర్ఓ వినోద్ కుమార్ ఇతను గతంలో సత్తెనపల్లిలు పట్టణంలో సచివాలయంలో విధులు నిర్వర్తించారు. తన మేనత్త వరుసలు పోలబోలు కోటమ్మ గారికి ఆమె బంధువైన చేళ్ళ వెంకాయమ్మ గారి దగ్గర నుండి 2 ఎకరాలు 55 సెంట్లు భూమి వచ్చిందని, ఆ భూమి గ్రామ రెవెన్యూ అకౌంట్స్లో ఈ పేరిట ఎక్కకుండా ఇతరుల పేరిట ఎక్కిందని, కావున ఈవిడ పేరిట మ్యూటేషన్ చేయుటకు ఈ గ్రామ రెవెన్యూ అధికారి అయిన నేతగాని వినోద్ గారిని సంప్రదించగా ఆయన 100,000 రూపాయలు సొంతంగా డిమాండ్ చేశారని, అందులో 59,000 ఆల్రెడీ ఇచ్చారని, మిగతా 40,000ను కూడా గురువారం తీసుకొని వచ్చి ఇస్తే ముందు ఈ పోలబోలు కోటమ్మ గారి అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టి ఆ తర్వాత ప్రాసెస్ చేస్తానని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. దాని మీదట మేము ఏసీబీ డీజీ గారైన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామ సచివాలయంలో విఆర్ఓ నేతగాని వినోద్ గారు ఈ కంప్లైంట్ ఫిర్యాదు అయిన మానకొండ నరసింహారావు గారి దగ్గర నుండి 40,000 రూపాయలు తీసుకున్నట్టుగా పట్టుకోవడం జరిగింది.